వెల్కమ్ టు రమాస్ కిచెన్. కార్తీక మాసం మొదలైంది, రెండో వారం వచ్చేస్తుంది. మనం ఏ దానాలు చేసుకోవాలి, దీపదానంలో ఏది మంచిది అని అనుకుంటుంటాం కదా, అవి ఎలా చేయాలనేది చూద్దాం ఒకసారి. పళ్ళు ఏ రకాలైన పెట్టవచ్చు. నేను ఇక్కడ యాపిల్, ఖర్జూరము, అరటిపళ్ళు చూపించాను. తాంబూలము, దక్షిణ, ఉసిరికాయలు, పసుపు, కుంకుమ ఇలా పెట్టి దక్షిణ మన స్తోమత కొద్ది మనం పెట్టుకోవచ్చు. అంత ఇది మాత్రం ఉసిరికాయలు మనకి ఈ సీజన్లోనే వస్తాయి కదా, కార్తీక మాసంలో. నేతితో తడిపిన ఒత్తులు ఉంటాయి కదా, బుడ్డ ఒత్తులు, నైట్ తడిపి పెట్టేసుకొని పొద్దున దీనిల మీద పెట్టేసి ఉసిరికాయల మీద మనం వేరే ఒక స్పూన్లో ఒత్తి పెట్టి దాంతో వెలిగేయాలి. డైరెక్ట్ అగ్గుపుల్ల పెట్టకండి, అది మనకు తెలుసు కదా ముందే. అలా వెలిగించిన తర్వాత మనం పంతులు గారికి ఇచ్చేటప్పుడు ఆయన ఒక మంత్రం చెప్తారు మనకు, మనం అది అనుకుంటూ ఆయన చేతులకు అందివ్వాలి. ఇది ఒకటి అన్నమాట ఫస్ట్ది. సెకండ్ది ఏం పెట్టి ఇవ్వాలి ఏంటనేది చూద్దాం మళ్ళీ. ఇట్లా బియ్యమైనా పోసుకోవచ్చు మనం, లేకపోతే ఖాళీగా పెట్టుకోవచ్చు ఇస్తర్లో. ఇట్లా రెండు చేతులు ఇలా పట్టుకొని అందివ్వాలి. తర్వాత వచ్చేసి రెండోది మనకు వరిపిండి దొరుకుతుంది. తర్వాత వచ్చేసి గోధుమ పిండి. ఈ రెండు ఏవి మనకు అందుబాటులో మన ఇంట్లో ఏవి ఉంటే అవి దాంట్లో చేసుకోవచ్చు. అవి కూడా సేమ్ ఇలానే. నేను గోధుమ పిండి చూపించాను ఇక్కడ. నేతితో తడిపిన ఒత్తులు పెట్టేసి కొద్దిగా నెయ్యి వేసి, నెయ్యి అయితే దీంట్లో అయితే ఉంటుంది కదా ఈ దీపాలలో, పిండి దీపాల్లో, అందులో వేసి వెలిగించి ఇదొక పద్ధతి ఇలా ఇవ్వటము. ఇంకా మూడవ పద్ధతి కూడా చూద్దాం, అది ఎలా ఇవ్వాలి, ఏ దాని ఫలితం అది ఉంటుంది. ఏది దానం చేసినా కూడా ఏది మనకు వృధా కాదు, మనం ఇచ్చింది. మీకు ఇష్టమైన గుడికి ఏ టెంపుల్కైనా వెళ్ళొచ్చు, శివాలయమా, కృష్ణుడు ఉండేదా, విష్ణుమూర్తిక అనేది. వెండి దీపాలు ఎవరి శక్తి గొల్లది వాళ్ళు మన స్తోమతను బట్టి మనము చేసుకోవచ్చు. ఈ సైజులైనా దొరుకుతాయి దానిలో. సేమ్ ఇలానే నేను ఇవ్వాలని తీసుకొచ్చాను కాబట్టి దాంట్లో వెలిగించలేదు. ఇలానే ఒత్తులేసి నెయ్యి వేసి లేదంటే నువ్వుల నూనె వేసి పంతులు గారికి ఇలా కాలి ప్లేట్లో అన్నీ పెట్టేసి ఇచ్చేయాలి. ఇలా ఇలా దానం చేసుకోవచ్చు. ఇదొకటి ఉంది. మనం ఎంత చేసుకుంటే అంత మన కుటుంబానికి మనకు అనేది ఇది పెద్దలు చెప్తూ ఉంటారు కదా పురాణాలలో, అదే అన్నమాట ఇది. ఇదొకటి చూడాలి, ఇలా అట్లా చేతిలో పెట్టుకొని దీపం అలా చూపించాను మీకు. ఇది రెండోసారి ఇవ్వటము, ఇద్దామనుకొని మళ్ళీ తీసుకొచ్చాను. అదొకటి. తర్వాత మనము బాపనులకు ఎవరికైనా గుళ్ళల్లో ఎక్కడన్నా కానీ స్వయం పాకం ఇస్తూ ఉంటాం కదా, అది ఏమేమి ఇవ్వాలనేది ఒకసారి చూద్దాము. మనము ఎవరికైనా ఒక పూట భోజనం పెట్టామంటే ఆకలి కొన్న వాళ్ళకి భోజనం తింటారు, చాలా అమ్మ కడుపు నిండిందంటారు. ఇంకా మనం ధనము ధాన్యము ఎన్ని ఇచ్చినా అది తీరదన్నమాట. ధనం ఇచ్చినా మనకు ఇంకా కావాలనేదే ఉంటుంది మనిషికి. అందుకోసమని ఇది పెట్టారనమాట, స్వయం పాకము బాపనులకు ఇస్తే మంచిది అని. అందుకు మనకు చేతనైనంత మన స్తోమత కొద్దీ మనం ఏమేమి ఇవ్వాలనుకున్నామో అవి దీపదానం చేసినప్పుడు ఇస్తే బాగుంటుంది. ఈ కార్తీక మాసంలో ఒక సోమవారం అయిపోయింది, రెండో సోమవారం వచ్చింది, తర్వాత ఇంకా ఉంటుంది, ఇంకో సోమవారం ఉంటుంది, మిగిలిన రోజులు ఉంటాయి. మీకు ఏ రోజు వీలైతే ఆ రోజు పొద్దున పుట్టనో సాయంత్రము అట్లా పిల్లల్ని తీసుకొని వెళ్ళి కానీ భర్తను తీసుకొని వెళ్ళి అలా చేసుకుంటే చాలా మంచిది కుటుంబానికి, ఆరోగ్యాలకి, మనకు అన్నిటికీ. ఇంకా నేనైతే ఇవన్నీ ఇవ్వాలనుకొని మీకు చూపించాను. ఏమేమి ఇచ్చాననేది ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఉల్లిపాయలు, వెల్లుల్లి, సాల్ట్ ప్యాకెట్, ఉప్పు ప్యాకెట్, ఆయిల్ ప్యాకెట్, టమోటో, వంకాయ, బెండకాయ, పచ్చిమిర్చి, బీరకాయ, తోటకూర, ఉసిరికాయలు, అటు నుంచి వచ్చి ఇంకా బెల్లము, కందిపప్పు, శనగపప్పు, ఇవన్నీ బియ్యము, ఇవన్నీ కలిపి పంతులు గారికి ఒక పూట భోజనానికి ఇవ్వాలి వాళ్ళకు అన్నమాట. ఇలా ఇస్తే మనకు ఒక ఆనందము, ఒక తృప్తి అనేది ఉంటుందన్నమాట. ఇలా ఇచ్చాం, ఈ పూజలు చేసుకున్నాము, ఇలా చేసుకున్నాము అనేది మనకు మంచిగా ఉంటుంది. మా కార్తీక మాసం అంటేనే లేడీస్కి ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు పూజలు అనేదే ఉంటుంది, ఎంత సంతోషంగా ఉంటుందో. దీపావళి మొదలైందంటే దీపావళి పైన మరుసటి రోజు నుంచి మనకు ఇది కార్తీక మాసం మొదలవుతుంది. ఆ గుళ్ళ దగ్గర సాయంత్రం పోతే దేవస్తంభం దగ్గర ఆకాశ దీపం చూడటము, మనం అక్కడ ఆ పూజలు చేసుకోవటం ఆనందంగా ఉంటుంది కదా.